కావలి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలను స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పరిశీలించారు. హాస్పిటల్లోని సౌకర్యాలను, మౌలిక వసతుల గురించి ఎమ్మెల్యే వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ హాస్పిటల్కి వచ్చే రోగులకు అన్ని విధాలుగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. మన ప్రభుత్వ హాస్పిటల్ మనశ్శాంతి కావాలంటే గుడికి వెళ్తాం, ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం. కావలి నది పట్టిన పేదల కోసం ఎప్పుడూ తలుపులు తెలుసుకునే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఆర్ఎంఓగా దాదాపు ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈరోజు కావల్లో ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. అందుకోసమే రోజుకి దాదాపు 900 మంది ఈ రోజున కావలి ఏరియా హాస్పిటల్లో ఓపీకి వస్తున్నారంటే కావలి యొక్క డాక్టర్ల యొక్క కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ ఆలోచన విధానం వల్లే ఈరోజు కావలి హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ పరంగా హాస్పిటల్కి కావాల్సిన ఎమ్యూనిటీస్, బిల్డింగ్స్, ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ప్రభుత్వాలు అందిస్తూ గతం నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా భవనం కట్టడం కూడా జరిగింది.